ఇవాళ ఇస్తా ఉన్న జగనన్న వసతి దీవెన ఈ పథకం ద్వారా 2020-21 విద్యా సంవత్సరం తొలి విడతగా కాగా రెండవ విడత సొమ్ము ఈ ఏడాది డిసెంబర్ లో తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇచ్చేది తొలి విడత మళ్ళీ డిసెంబర్ లో ఈ సంవత్సరం డిసెంబర్ లో రెండవ విడత కింద కూడా మిగిలిన మరో 10,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాలోకి వరకు తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ రోజు ఒక జగనన్న అమ్మఒడి కానివండి జగనన్న విద్యా దీవెన కానివండి జగనన్న వసతి దీవెన కానివండి జగనన్న గోరుముద్ద కానివండి జగనన్న విద్యా కానుక కానివండి మనబడి నాడు నేడు కానివండి వీటి అన్నిటి ద్వారా మొత్తంగా కోటి 60,75,373 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తూ మనందరి ప్రభుత్వం దేవుడి దయతో ఈ 23 నెలల్లో ఖర్చు చేసినది ఏకంగా 25,714 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా గర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు అన్నగాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా నాడు నేడు కింద ఈ అంగన్వాడీస్ టు ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చబోతా ఉన్నాం ఈ అంగన్వాడీస్ లో పిల్లల కోసము తల్లుల పౌష్టికాహారం కోసము మరో 1800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను చివరగా ముగించే ముందు చివరగా తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఒకటి రెండు చెప్తాను ఖచ్చితంగా ఈ విషయాలను కూడా పిల్లలు ఆలోచన చేయాలి ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి 10వ తరగతి ఇంటర్ పరీక్షలు వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా నాలుగు మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ భవిష్యత్తు నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అనంటే ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గి పెట్టాలని రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది రాష్ట్రాలనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి జరుగుతున్నాయి మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు
వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు గాని ఆ పిల్లల పర్సంటేజీలు గాని ఆ పిల్లల ర్యాంకులు గాని ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అనే ఒక సర్టిఫికెట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు, మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో, పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు కేవలం పిల్లలకి ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే. ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించని ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినీయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని చెప్పడం చాలా సులభమైన పని, ఎవరి మీద ఎటువంటి భారము లేదు, చాలా సులభంగా కూడా చెప్పచ్చు. కానీ అలా చెయ్యకుండా ఆ పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లల్ని చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం. అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకొని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము, కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేసేదానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు, ఎప్పుడూ కూడా ఉండదని అని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, కోవిడ్ మీద పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెబుతూ మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ఇక ప్రారంభించే దిశగా అడుగులు వేస్తాం.